ఈశ్వర్ ఆ భిక్షపతి నుండి దొంగ డబ్బు తీసుకోవడం తప్పు కదా? అది తప్పే, కానీ వాడి ఆశయం కోసం తెలుసో తెలియకో అలా చేశాడు. ఏ స్కూల్లైతే భిక్షపతి తన స్వార్థం కోసం ఊహించాడో ఆ స్కూల్ రీఓపెన్ చేయడానికి కావలసిన ప్రతి రూపాయి ఆ భిక్షపతి నుండి రాబట్టాలనేది వాడి ఆలోచన. అది ఎలా వచ్చినా పర్వాలేదు అని ఈశ్వర్ అనుకునేవాడు. అమ్మ బాబోయ్, ఇది వచ్చిందేంటి? అరే ఈశ్వరు, మర్యాద గిరియాద లేవేట్రా నీకు? ఇది ఏంట్రా బారు? అది ఇది కలా నిజమా? నిజమే, ఈ విక్కిగాడు అడిచొచ్చాడు. నైట్ వాడికి నాకు బ్రేకప్ అయింది కదా, బొక్కలే ఫోన్ చేద్దాం. ఫోన్ ఎక్కడ? ఫోన్ లోపల ఉంది. ఇప్పుడు ఎలా ఎలా? ఓయ్ బాబు, ఈశ్వర్ ఎంతసేపు నా చెట్టు చాటున దాక్కుంటావులే, కానీ లోపలికి రా, మాట్లాడేది ఉంది. గుడ్ మార్నింగ్. హాయ్ పార్వతి గారు, ఏంటి ఇలా వచ్చారు? ఏంటి తాగావా? ఇంకోసారి స్కూల్లో తాగితే బొక్కలు రగొడతా బిడ్డ. ఐ డు నాట్ డ్రింక్ ఇన్సైడ్ స్కూల్ అండి, ఇట్స్ అవుట్సైడ్ అండర్ గ్రీన్ ట్రీస్ విత్ గ్రీన్ పీస్ అండ్ స్టఫ్. అది కూడా మా వింకీ గారు ఫోర్స్ చేస్తేను అసలుకి నిన్న నైట్ మా ఇద్దరు బ్రేకప్ కూడా అయింది. బ్రేకప్పా? సరే సరే, పొద్దున్న నుంచి తమకు కాల్ చేస్తూనే ఉన్నా, వెళ్ళి రెడీ వస్తే మాట్లాడేది ఉంది. 5 మినిట్స్ మీ ముందుకు వచ్చేస్తాను. తగలడు. చె, పొద్దున్నే మా బావగాడి ముఖం చూడకపోతే అదేదో చెయ్యి నరికేసినట్టు అనిపిస్తుంది. అందుకే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అన్నా ఉండాలి, ఒక్కనే పట్టుకుని వెళ్ళాడితే ఇలాగే ఎడుతుంది. ఎదవా, తప్పులనక మనుషులే చేస్తారు కదరా వింకిగా. అయినా చూసి చూడనట్టు వదిలేయాలి, కానీ ఇలా పట్టించుకుంటే ఎలా రా? అయినా ఇదంతా చేసింది ఆ భిక్షపతి గడిరా, మన బావకేం తెలిసి చెప్పు. అయినా కూడా ఆడి ఫోన్ చేస్తేనే మనం వెళ్దాం, లేతే లేదు. ఎరా వింకి, ఎవరు చెప్తున్నావు? ఎరా నీకెందుకురా, అరా చెమ్ము ఒక మూడ వెళ్ళికేమడిక. నాకు తెలుసురా, రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావు. నీకెలా తెలుసురా? భిక్షపతి దగ్గర ఈశ్వర్ డబ్బులు ఎందుకు తీసుకున్నాడు నీకు తెలుసా? నీకు తెలుసా? తెలుసు. అయినా నీకెలా తెలుసురా, రాత్రి మేము మాట్లాడుకున్న చాటుకిన్నావా? విన్నా వినకపోయినా నీకు నిజం చెప్పినా. ఏంటిది? ఈశ్వర్ స్కూల్ నుండి ఎందుకు ఉంటున్నాడు తెలుసా? ఎందుకంటే ఆడికి ఇల్లు వాకిలు లేదు కాబట్టి. అయినా వాళ్ళ అమ్మా నాన్న పోయినప్పటి నుండి వాడు అందుట్లోనే ఉంటున్నాడు కదా పాపం. అసలు స్కూల్ కట్టించింది వాళ్ళ అమ్మా నాన్న, వాడికి ఇల్లు వాకిలు లేదంటే ఏంటి? నిజమా? అవును, స్వార్థంతో ఆ భిక్షపతి స్కూల్ ముంచిన తర్వాత దాన్ని కోర్టులో ఫైల్ చేద్దామని వెళ్తూ యాక్సిడెంట్లో పోయారు వాళ్ళ అమ్మ నాన్న. వాడికి ఇల్లు వాకిలు లేదనుకుంటున్నాడు, ఎలాగైనా ఆ స్కూల్ ఓపెన్ చేయాలన్నది వాడి కోరిక. అందుకే దానికి కావాల్సిన ప్రతి రూపాయి ఆ భిక్షపతి గారి దగ్గర నుంచి సంపాదిస్తున్నాడు. చెప్పండి పార్వతి గారు, ఆ లఫేష్ ఆడని ఇలా వచ్చేసారేంటి? ఏం లేదు, రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు, పొద్దున్నే నీ ముందు వాలిపోయా. అబ్బో, మీకు మా గోదావరిలాగా
ఎటకారం ఎక్కువేనండో. ముందు నువ్వు అర్జెంట్ గా స్కూల్ రూమ్ ని ఖాళీ చేయాలి. ఖాళీ చేసేయాలా? ఎందుకు? అది స్కూల్ కదా. కరెస్టే. స్కూల్ అంటే పిల్లలు చదువుకోవాలి కదా. కరెస్టే. గానీ ఈ స్కూల్ మూసే చాలా సంవత్సరాలు అయిందండో. తెలుసు. సరదాగా మళ్ళీ మనం ఓపెన్ చేద్దామా? మంచి విషయమే గానీ. కానీ ఏం లేదండి, మీరు అనుకుంటే చేసేస్తారు. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ అంటే ఉన్నారు కానీ మా ఇంకి గాడే బాగా క్లోజ్. క్లోజ్ అంటే ఎంత క్లోజ్? అదేంటండి అలా అడిగారు? అంటే గర్ల్ ఫ్రెండ్ అంత క్లోజా? ఓరి బాబోయ్, మీరు అనుకున్నట్లు కాదండి. చిచ్చి. సరే కానీ నాకు ఈ ఊరు గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. ఏం డీటెయిల్స్ అండి? ఈ ఊర్లో ఎంతమంది పిల్లలు ఖాళీగా ఉన్నారని, అలాగే విలేజ్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా. ఓహో, నాకు అర్థమైపోయిందండి. ఇక్కడ చదువుకోలేని వాళ్ళని మీరు మీ నాన్న మినిస్టర్ గారి హెల్ప్తో మంచి ప్లేస్లో చదివిద్దాం అనుకుంటున్నారు, అవునా? లేదు, చదువుకోవడానికి సొంత వదిలిపెట్టి అక్కడెక్కడికో వెళ్ళడం ఎందుకు? అది కూడా బేసిక్ స్టడీస్ కోసం. పిల్లలు ఈశ్వర్, అమ్మ నాన్నలతో ఉంటే బాగుంటుంది. ఈ విషయం మన సర్పంచ్కి తెలిస్తే హడనివ్వడండి బాబు. అవునా? అది చూద్దాం. అయినా ఆయన మనల్ని ఏమంటాడు చెప్పు. అయ్యి బాబోయ్, మనల్ని ఆయన కలిపేయకండి. అదేంటి, నీకు కూడా సర్పంచ్ లాగా ఈ స్కూల్లో పనిచేయడం ఇష్టం లేదా? చచ్చా, అలా ఏం కాదండి. ఇటండి. అలా అని కాదు కానీ, పోయి పోయి మీలాంటి వాళ్ళు దారిని పోయి చెత్తని కెలుక్కోవడం ఎందుకని? చెత్త అని తెలుసు కదా, అలాంటప్పుడు దాన్ని క్లీన్ చేయాలి కదా. కరెక్టే అనుకోండి. అవును, నువ్వెంతవరకు చదువుకున్నావు? నేనా? ఇంటర్ వరకు పక్క టౌన్లో గవర్నమెంట్ కాలేజ్లో చదివేశాను. ఆ తర్వాత డిస్టెన్స్ డిగ్రీ. నీకెప్పుడు అనిపించలేదా అంటే సిటీకి వెళ్ళి చదువుకొని మంచి డబ్బులు సంపాదించాలని? అంటే జస్ట్ ఆస్కింగ్, అందరికీ ఉంటుంది కదా. ఏమోనండి, నేను ఎప్పుడూ అంతవరకు ఆలోచించలేదు. సిటీలో జాబ్ బాగుంటుందా? బాగుంటుంది కదా. ఏం బాగుండడం అండి, ఊర్లో అమ్మలేకపోయినా అమ్మతో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అదే సిటీలో ఎంతమంది ఉన్నా మినిమం గడపడానికి టైం కూడా ఉండదు. పరిగెడుతూనే ఉంటారు జనాలు. ఆ పరుగులో ఎన్నెన్ని విలువైన వాటిని పోగొట్టుకుంటున్నారో తెలియట్లేదు. అయినా నేను ఇక్కడున్న నీళ్ళకి మట్టికి మనుషులకి అలవాటు పడిపోయాను. మంచి ప్లానే. నువ్వు వాలంటీర్ కదా? అవునండి. ఈసారి నువ్వు వెళ్ళేటప్పుడు నేను వస్తా, లెట్ మీ నో. అలాగేనండి. బాబాయ్, రెండు బాండాలు పంపించింటికి. అయినా మా బావగాడిని లేకపోతే ఏమైపోతాడో. బావగాడా? అయ్యి బాబోయ్, ఈ అమ్మాయి పొద్దు పొద్దున వచ్చేసింది. ఎరవా, గుడ్ మార్నింగ్ రా. ఏమండి పార్వతి గారు, నమస్కారం అండి. మీరేంటండి ఇక్కడ? ఇటువైపు చిన్న పనుండి వచ్చాను. ఓహో, అయినా నువ్వేంట్రా ఇక్కడ? అదేంటి బా, అలాంటివి ఏంట్రా? అదా, నువ్వు ఎలాగో చెప్పావు కదా మన సాయిగాడని చెప్పేశాడరా నాకు. బావా, నువ్వు ఆ స్కూల్ గురించి ఏం చేసినా తప్పలేదు బా. స్కూల్ ఏంటి? ఓహో, అవన్నీ మీకు తెలియవు కదండి. మన ఈశ్వర్గాడు అమ్మానానే ఆ స్కూల్ కట్టించింది. ఆ పొండాకూర భిక్షపతిగాడు ఉన్నాడు కదా, ఆడే మూయించేశాడు. మా బావగాడు నేను అది తెచ్చే వరకు ఆడు నిద్రపోడు, నన్ను నిద్రపోనివ్వడు, అంతే కదా బావా? ఈ ఒకసారి ప్లీజ్. ఎక్కడికి? బావా, సెంటర్లో మిర్చి బజ్జీ తిన్నారా? రా, కానీ మీరు తింటారా? సెంటర్లో బాగుంటుందండి మిర్చి బజ్జీ. మా బావగాడు నేను అక్కడ కూర్చొని తిని వాళ్ళు. కాఫీ. థ్యాంక్ యూ జాను. ఇదిగో సాంబారు, నీకు మద్రాస్ కాఫీ. రొంబ నండ్రి. థ్యాంక్ యూ జాను. నీ డాక్యుమెంటరీ పనులు ఎలా జరుగుతున్నాయి పారు? బాగా జరుగుతున్నాయి జాను. అమృతంలా ఉంది జాను కాఫీ. బేసిక్గా నేను కాఫీ తాగను, కానీ నువ్వు పెడుతుంటే ఆ స్మెల్కే పడిపోయా. రై సాంబారు, మీ మద్రాస్ కాఫీ ఎలా ఉంది? రొంబ నల్లా ఇరుకు జాను. థ్యాంక్ యూ జాను. జాను, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా?
ఇప్పుడు ఎందుకే అవన్నీ చెప్పు జాను చెప్పు. ఇందాక బెడ్రూమ్ లో మీ ఆల్బమ్ చూసా, భలే ఉన్నావు తెలుసా అందులో నువ్వు. చెబితే నమ్మవు గాని ఆ రోజుల్లో నేను మా ఆయన ఉన్నపళంగా రాత్రికి రాత్రే లాంచి మాట్లాడుకుని గోదావరి దాటి వచ్చేసాం. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఆ ఊరు ఈ ఊరు తిరుక్కుంటూ ఇదిగో ఈ ఊర్లో టీచర్స్గా ఇలా స్థిరపడిపోయాం. అంటే మీరు పారిపోయి పెళ్లి చేసుకున్నారా జాను? ఇంచుమించు అలాంటిదే అనుకో. కాకపోతే ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు నాకు ఆయనకి పెద్ద క్లాస్ బీకి పెళ్లి చేశారు. ఆ రోజుల్లో ప్రేమ వివాహం అంటే ఎంత పెద్ద విషయమో తెలుసా? రెండు ఊర్ల పెద్ద మనుషులు కూర్చుని మా పెళ్లి చేశారు. అబ్బో చాలా పెద్ద స్టంట్లే చేసావు. జీవితంలో కొంతమంది కోసం ఏదైనా చేయటానికి వెనకాడకూడదు, అందులో మా ఆయన ఒకడు. మీరు ఎక్కడ ఫస్ట్ టైం కలిశారు? ఆ రోజుల్లో స్కూల్ క్యాంపులు జరిగేవి. ఒకసారి అరకు క్యాంపులో ఆయన లెక్కల మాస్టర్గా వచ్చారు. ఆ తర్వాత మీకు లెక్కలు నేర్పారన్నమాట. అవునే, ఇంతకీ నువ్వు ఎవరినైనా ప్రేమించావా? నేనా? ప్రేమ ఊకో జాను. అదేంటే అలా అన్నావు? ఏమో నాకు ఇప్పటివరకు అలా ఏమీ అనిపించలేదు. ఇదిగో ఈ బుచ్చి దాన్నే లవ్ చేసా. మంచిదే, ఏదో ఒకరోజు నీ మనసుకు నచ్చిన వాడు కూడా ఎదురవుతాడు. ఆ రోజు నువ్వు నేను కలిసి ఇలాగే ఒక కాఫీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుందాం, సరేనా? జాను రేపు మేము టెంపుల్కి వెళ్తున్నాం. మురుగుణ్ణి నేను కూడా చాలా మిస్ అవుతున్నాను జాను. రేపు శుక్రవారం, లక్షణంగా చీర కట్టుకుని వెళ్ళు. అన్నట్టు నీ దగ్గర చీర ఉందా? లేదు జాను. ఉండు, నేను తీసుకొస్తా. ఏరా సాంబారు, ఇంకో కాఫీ కావాలా? చీర బాగుందా? ఇది మా ఇంటి అమ్మవారికి నేను పెట్టుకున్న చీర, నువ్వు కట్టుకో. చాలా బాగుంది జాను. ఈ బుక్ ఎక్కడెట్టాను? ఇక్కడ లేవు. ఇందుట్లో ఉందా? ఈవిడ వచ్చిందేటి. ఇక్కడ ఎన్ని ఉంది బుక్? ఈడ ఒకటి బాగుండం కానీ మళ్ళీ వచ్చాడు. చచ్చిపోతాడంటరా ఈశ్వర్. ఇట్స్ గుడ్ టు సీ దట్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ దీస్ మెనీ పీపుల్. చాలా తక్కువ మందికి వస్తుంది కదా ఇట్లాంటి అవకాశం. చెప్పాగా మనం లేకపోతే ఊర్లో పనులు జరగవని. ఈశ్వర్, నువ్వెవరినన్నా ప్రేమించినావా ఈ ఊర్లో? ప్రేమించడమా? ప్రేమించాలంటే ఎవరైనా నచ్చాలి కదా. నిన్న మొన్నటి వరకు అయితే నాకెవరూ నచ్చలేదు. నిన్న మొన్నటి వరకు ఓకే, మరి ఇప్పుడు? నన్నే టూ బ్యాడ్. అంటే ఏంటి ఇప్పుడు నిన్ను ముందున్నా అని ఫ్లర్ట్ చేస్తున్నావా? ఇది అస్సలు కరెక్ట్ కాదు ఈశ్వర్. పారు పారు పారు, ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన ఫీలింగ్ కాదు, మొదటి రోజు నేను చూసినప్పుడు ఫీలింగ్ ఇది. అంటే ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఏమో అదేనేమో. అయినా ఏంటి నువ్వు పారు అని పిలుస్తున్నావు? అంత క్లోజ్ ఆ నేను నీకు? నిన్న అలా పిలవడం ఊహించుకుంటేనే నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంటది. అయ్యే
ఈసారి మళ్ళీ మా ఓడేదో పెద్ద పెంట పెట్టిలా ఉన్నాడు. ఎంత మరి పెంట? ఎంత ఎంత కాదురా, ఎంత ఎంత పెద్దది. సారీ పార్వతి గారు, ఇలా ఆల్ ఆఫ్ సడన్ చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. అసలు చెప్పేవాడిని కూడా కాదు, ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది. ఫీలింగ్స్ ఎలా షేర్ చేయాలి కూడా తెలియదురా ఈశ్వర్. పారు లీలా పిలిచేసా. ఫస్ట్ సైట్ అనేది ఎవరికైనా జరగచ్చా? నీకెప్పుడు జరిగింది? ఆ రోజు పారు ఈ ఊర్లో అడుగు పెట్టిన మొదటి రోజు అనుకుంటా. పెళ్ళ పాకంలో ముంచిన జిలేబీ రంగులో ఉంది ఆకాశం. జిలేబీ బెల్లం పాకమా? రే సాయంత్రం డ్యూరింగ్ సన్సెట్. ఓహో అదే. పచ్చని ప్రకృతిని అలా తాకుతున్న సీతకు ఒక సిలుకులా కనిపించింది నా పారు. ఆ సీతకు ఒక సిలుకు రెక్కల్సప్పటికి నా గుండె సప్పుడు ఆగిపోయిందబ్బా. అప్పటి నుంచి నన్ను నడిపిస్తుంది నా సీతకు ఒక సిలుకు రెక్కల్సప్పుడే. రే బావా, నువ్వేమో సీతకోకలు రెక్కల చప్పుడు అంటున్నావు, మరి నాకేంట్రా గంగిరేదులు గీతల చప్పుడు వినిపిస్తుంది. అయితే నాకు కూడా ఈ ఊర్లో లవ్ అట్ ఫస్ట్ సైట్ ఉందప్పా. ఏం సైట్ అమ్మా? పచ్చని చెట్లు, అక్కడక్కడ మంచు. అప్పుడే నిద్రలేచా, కడుపులో ప్రెషరు, అలా పెరట్లోకి వెళ్ళా. అనుకోకుండా ఎదురుపడిందప్పా. మీరు వెళ్ళండి. మొదలు నింగి పొంగ. లేదు మీరు వెళ్ళండి. పర్వాలేదు నింగి పొంగ. లేదు లేదు మీరు వెళ్ళండి ముందు. వెళ్ళండి. అది రేపు ఇదే టైంకి వస్తారా? తెలియదుగా, ఏం తాత పరందామైక్దా తెలియం. మీరు వెళ్ళండి. సరే వన్ సెకండ్. బాగుందిరా, బాగుంది. ఇంకా ఎన్ని నెలలో ఏంటో. నువ్వేమో సీతాకోకలు రెక్కల్సప్పుడు అయ్యి అంటున్నావు, మరి వాడేమో గ్యాసు ప్రెషరు మగ్గులు చప్పుడు అంటున్నాడు రా. మీ ఇద్దరే లవ్ చేసుకోండి, నేను వెళ్తాను రా. తాటికేమో ఒక మూడ వెళ్ళే. అర్థం కాదు ఎలా. ఏంటి నీకు సారీ చెప్దామని వచ్చా? అదేదో ఇంట్లో చెప్పొచ్చు కదా, పదా. అమ్మో శానకం చూస్తే సంపేస్తుంది. సరే చెప్పు. ఏం చెప్పను. సరే సారీ చెప్తా అన్నావు కదా, చెప్పు. సారీయా? ఓకే సారీ. ఓకే సారీ, ఇలా కాదు నీట్గా చెప్పు. ఐఎమ్ సారీ. ఓకే. అవును, ఇంతకీ నువ్వు సారీ ఎందుకు చెప్తున్నావు? సారీ ఎందుకు చెప్తున్నాను కూడా తెలియదు. నాకేం తెలుసు. మరి ఎందుకు చెప్పించుకున్నావు? ఏమో నువ్వు ఇలా దొంగచట్న పెరట్లోకి వచ్చి సారీ చెప్తుంటే బాగా అనిపించింది, అందుకే చెప్పించుకున్నా. అదేదో నువ్వు ఇంతకు ముందు చెప్తే బాగుండేదేమో. అయితే ఇందాక చెప్పింది ఓకేనా? ఇందాక ఏం చెప్పావు? పార్వతి ప్లీజ్ ఇలా ఆడుకోకు. నీతో ఆడుకోవాల్సిన అవసరం నాకేంటి? పారు ఈ సాంబార్ చూడు, ఇడ్లీలో కాఫీ పొడి అందుకు తింటున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? జాను వస్తున్నా, వెయిట్. సరే సరే బాయ్, రేపు మీట్ అవుదాం, విల్ మీట్ అట్ స్కూల్. ఏమో చాలా మనల్ని ఇలా చూస్తే బాగోదేమో కదా, అందుకే భయపడుతున్నా. ఓకే 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 బాయ్, మనం రేపు కలుద్దాం. అండ్ నువ్వు నన్ను పారు అని పిలవచ్చు.